కీర్తన తొంభై ఒకటి మొదటి వచనం చదువుకుందాం మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఇక్కడ రాయబడి ఉంది నివసించువాడు అని ఈ దినాల్లో చాలా ఈ దినాల్లోనే కాదు ఏదైనా రోగం వచ్చినా మరణం వచ్చినా ఆపదలు వచ్చినా యుద్ధాలు వచ్చినా శ్రమలు వచ్చినా నశించిపోయే రోగాలు వచ్చినా ఇప్పుడు ఈ దినాల్లో ఉన్న ఈ కరోనా వ్యాధి అనేకలను చంపేస్తూ ఉండగా ఈ సమయంలో చాలా మంది ఈ కీర్తన చదువుకుని ఇది ఒక ఆదరణగా మాట్లాడుకుని తృప్తి పొందుతూ ఈ కీర్తన్ బట్టి ధైర్యంగా ఉంటారు ఈ కీర్తన ఎవరికి ఆపాదించబడింది అంటే ఎలా ఉందంటే ఆపత్ కాలంలో బైబిల్ తల దగ్గర మిగతాప్పుడు దేవునితో వారికి ఎట్టి సంబంధం ఉండదు దేవునితో వారికి సాంగత్యం ఉండదు సహవాసం ఉండదు దేవునితో నిబంధన ఉండదు కాంటాక్ట్ ఆయనతో సంబంధం కలిగి ఉన్న పరిస్థితి వారికి ఉండదు కానీ వారు ఆపద రాగా ఒకరింటికి మనం అతిథిగా వెళ్ళినప్పుడు లేదా కొన్ని రోజులు వెళ్ళినప్పుడు అక్కడ నివసిస్తున్నాడు అనరు స్థిరంగా ఉండేవాడిని నివసిస్తున్నాడు అంటారు మహోన్నతుడైన దేవునితో సహవాసం కలిగి ఆయన ఆజ్ఞలు అయికుని ఆయన కట్టలుగా అయికుని ఆయన శాసనాలుగా అయికుని ఆయన చిత్తూ నెరవేరుస్తూ ఆయనతో నిబంధనతో ఆయనలో నిబంధన కలిగి ఉండి ఆయన నీతో నిబంధన కలిగి ఉండి దేవునితో నీకు అన్యోన్య సంబంధం కలిగి ఉన్నప్పుడే నువ్వు నివసించేవాడు మహోన్నతిని సాటు నివసించేవాడు అంటే అదే అర్థం ఆ నివసించేవాడే సరశక్తిని నీడను విశ్రమించేవాడు ఆయనలో నువ్వు నివసిస్తున్నట్లయితే సరశక్తులైన దేవుని దగ్గర నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు విస్త్రమించవచ్చు నీకు భయం లేదు ఇకప్పుడు నువ్వు ఆయనలో నివాసం లేకుండా నువ్వే సంబంధం ఆయనతో నీకు లేకుండా ఏదో ఆపదొచ్చినప్పుడు మాత్రమే ఈ కీర్తన చదువుకుంటే ఇదంతా కింద వచ్చినాలన్నీ కూడా వారికి అందరికీ అన్వయించబడవవి ఎవరైతే మహోన్నతిని చాటు నివసిస్తూ ఉన్నారో వారికి మాత్రమే ఈ కీర్తనంతా అన్వయించబడుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే తొంభై కీర్తన ఈ కీర్తని తొంభై ఒకటో కీర్తన్ జీవ గీతం అని పిలుస్తారు లేకపోతే రెండవ కీర్తనగా కూడా ఈ కీర్తన పిలవబడుతుంది తొంభై కీర్తన చూస్తే మరణ కీర్తన అంటారు దాన్ని అది మొదటి ఆదాము కీర్తనగా ఉంది తొంభై కీర్తనలో మోస రాశాడు అందులో మొదటి వచ్చిన మనం చదివినట్లయితే ప్రభుత్వ తరతరం నుండి మాకు నివాస స్థలము నీవే పర్వత్ములు పుట్టక మునుపు భూమిని లోకముని పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు అని అక్కడ రాయబడింది కాబట్టి ఆయన చాటును నివాస నివాసం చేసినట్లయితే ఆయన ఈ వచనాలన్నీ నీకు అన్వయించబడతాయి రెండో వచనం తొంభై ఒకటో కీర్తన రెండవ వచనం చూద్దాం ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న దేవుడని నేను ఎహో అని గురించి చెప్పుచున్నాను నీవు నీవు గనక ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను ఆయనే నమ్ముకున్నాను నేను నమ్ముకున్న దేవుడని నేను నీవు చెప్పగలిగినట్లయితే ఈ కింద వచ్చినన్నింటిలోనూ కూడా ఆయన నిన్ను కాపాడుతాడు అరీతిగా నీ శ్రమంలోనూ వ్యాధుల్లోనూ మానభయంలోను శత్రు బాణాల్లోను శత్రు నిన్ను చంపాలని ఎంటబడుతున్నప్పుడు తెగుల చేత నశంప నాశనం వచ్చినప్పుడు లేకపోతే చీకట్లో వచ్చే తెగులకి మధ్యాహ్నం పాడు చేసే రోగానికి నీ ప్రక్కన అందరూ చనిపోతున్నా సరే నీకు ధైర్యం ఎప్పుడు ఉంటుంది అంటే నీవు ఆయన మహోన్నతిని చాటుకు నువ్వు నివసిస్తున్నట్లయితే సరశక్తి నీడను విశ్రమించవచ్చు నీ ఆపద కాలంలో నీకు ఆయన భయం నీకు భయం ఉండదు ఈ పరిస్థితులు కింద వచనాలన్నింటిలో ఉన్నటువంటి సారాంశంలో కూడా నిన్న ఆయన కాపాడుతాడు ఇక్కడ మనం చూసినట్టుగా మూడవ వచనంలో మనం చూస్తే తొంభై ఒకటి కింద వచనం వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఎలా నిన్ను రక్షించాలి అంటే నీవు మహోన్నతుని చాటును నివసించాలి ఆయన్ని నీకు ఆశ్రయంగా చేసుకోవాలి ఆయనని కోటగా చేసుకోవాలి నాశనకరమైన తెగులు నశింపచేసే తెగులు నశింపచేసే తెగులు రాకుండా నేను రక్షించాలి అంటే నువ్వు మహోన్నతిని చాటుకు నివసించే వాడు ఆయనతో అనుబంధం కలిగిన వాడు వేయండి ఆయనతో సహవాసం కలవాడీ ఆయనతో నిబంధన కలవాడు వేయండి ఆయనతో కాంటాక్ట్ అయిన వాడువై ఉండి ఆయన్ని నమ్ముకుని ఆయనలోనే ఆశ పెట్టుకుని నువ్వు జీవిస్తున్నట్లయితే ఆయన నాశనకరమైన తెగు నశింపచేసే తెలుగు ఇది మరణాం కలిగించి ఈ తెగులు నీకు రాదు దేవుడి మాటలు దీవించునుగాక ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని దేవుడి హెచ్చరించును గాక ఆమె